ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमस्ताज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं सर्वेभ्यो नमः। ముందు ఒక ఒక మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం అండి. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, బహిక్ శబ్దయోగే పంచమ్యాహ జ్ఞాపకం కిమ్ అని ప్రశ్న అండి. అది ఇంకా ఎంతమందికి వచ్చిందండి? నాకు అదే వచ్చిందండి. ఓకే, దీనికి ఒక్కొక్కరు వాళ్ళు రాసిన సమాధానం చెప్తారా? చూద్దాం అసలు ఏం రాసుకున్నాం చూద్దాం. నేను చెప్పనా ఫస్ట్? నేనేం రాశాను సరే, నేను చెప్తున్నానండి. ఒక్క నిమిషం, ఆ సూత్రం కూడా చెప్పి చెప్తూ ఉండండి, రివిజన్ లాగా అయిపోతుంది. అదే ఈ సూత్రం కాదు, చెప్తానండి. అలా చెప్పి చెప్పండి, అప్పుడు మనకి బహిస్ ఇది శబ్దస్య నా కర్మ ప్రవచనీయ సంజ్ఞ భవతి నతు తస్య యోగేన పంచమీ విధాయక సూత్రం వస్తే పరంతు అపపరి బహిరంచవః పంచమ్య ఇతి సూత్రేణ పంచం అంచేన బహిస్ ఇత్యస్య సమాసః భవితు మర్కతి ఇది జ్ఞాపకం. ఇదండి నేను రాశాను. బాగా రాశారు. ఇప్పుడు అపపరి అన్నది సూత్రం ఇది, అంటే ఇక్కడ బహిస్ అన్నది అది కర్మ. ఇప్పుడు అపపరి అన్నది కర్మ ప్రవచనీయ సంజ్ఞ, మనకు కారకాల్లో వచ్చింది కదండి. ఇది పన్నెండు. అసలు ఈ బహి ఇది అప్ప పరి అన్నది కర్మ ప్రవచనీయ సంజ్ఞలు అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అందులో బహిస్ అన్నది ఒక పన్నెండు ఎన్నో ఉన్నాయండి, అందులో బహిస్ అన్నది పఠించబడలేదు. సో అందుకని ఈ సూత్రం చేతనే బహిస్ అన్న దానికి కూడా పంచమంతంతో యోగం ఉందని తెలుస్తోంది అని అది రాశారండి. మిగిలిన వాళ్ళు కూడా అదే రాశారా? అలాగే రాశానండి. పంచమ్యంతో సమసిస్తుంది రాశాను. అదే బహిర్గ్రామాత్తు బహిర్గ్రామం అంటే జ్ఞాపకం ఎలాగా అన్నారు కదా, ఎలా తెలుస్తుంది అన్నారు కదా, అందుకని ఇలా రాశాను. చూద్దాం రాజేష్ గారు వచ్చాక ఏం చెప్తారు. అప్పా పదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉందని చెప్పారు కదా మీరు. అలాగే పంచ కూడా ఒక సూత్రం ఏదో ఉంది. సో బహికి మాత్రము ఎక్కడ కూడా పంచమీతో పంచమి విభక్తి వస్తుంది అనే సూత్రం ఎక్కడా లేదు. సో బహి అనేది ఈ సూత్రం ప్రకారమే ఈ పంచమి విభక్తి విధించారు దీనికి, అంతే. అదే రాశారు. వాక్యం రాయడానికి ఎంత కష్టపడ్డాను. లేదు, మీ వాక్యం నాకు ఇంకా అర్థం కాలేదు, అందుకే తెలియలేదు. అన్నపూర్ణ గారు ఇంకొకసారి చదవమంటారా సంస్కృతంలో? చెప్పండి చెప్పండి చెప్పండి. బహిస్ ఇతి శబ్దస్య నా కర్మ ప్రియ ప్రవచనీయ సంజ్ఞ భవతి నతు తస్య యోగేన పంచమీ విధాయక సూత్రం అస్తి పరంతు అపపరి బహిరంచవః పంచమ్య ఇతి సూత్రేణ పంచమ్యంతేన బహిస్ ఇత్యస్య సమాసః సమాసః భవితుం అర్హసి ఇతి జ్ఞాపకం. సెంటెన్స్ కరెక్ట్ గానే ఉందా అండి? అలా అలా మరి ముల చెట్టు ఎక్కించండి. అవునండి. అయితే రెండో ప్రశ్నకి ఎవరు ప్రశ్న చదివి ఒకటో మార్క్ ఒక మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. మీ ముగ్గురికి కామన్ పేపర్ వచ్చింది కాబట్టి అది ఇంకోళ్ళు చేసాను. అయితే ఇంకోళ్ళు ఎవరైనా
సూర్య కుమార్ గారు ఇదే మీకు వస్తే విభాష దాని గురించి చెప్పండి, మీరేం రాశారో చెప్పండి. విభాష ఉందా? విభాష అధికార సూత్రం అది విభాష, దాని గురించి చెప్పేద్దామండి. నేను ప్రిపేర్ లో లేను, వేరే వాళ్ళ ఫోన్ లో నుంచి ఉన్నాను నేను. వేరే విభాష ఇది కీదృశం సూత్రం అన్నది. వైకల్పిక సూత్రం కదా, ఏకార్థి భావ సామర్థ్యం సమాసం అవుతుంది. సూత్రం కార్యాలన్నీ వికల్పంగా వస్తాయి. మీ మాటలు కొంచెం బ్రేక్ అవుతున్నాయండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? విభాష అధికార వన్ మార్క్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వన్ మార్క్ సమర్థ పదవి సమర్థ పదవిది అడిగారు. వ్యాకరణ కార్యాలన్నీ వికల్పంగా వస్తాయి, ఒక పరిభాష సూత్రముగా రెకగ్నైజ్ అయింది. సమర్థ పదవి కూడా అలాగే ఇచ్చారు. మీరేం రాశారు ప్రభాకర్ రాజు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పేపర్ వాల్యూ చేయని పర్వాలేదండి, మనం డిస్కస్ చేసుకుంటాం, మార్కులు ఇచ్చుకోవట్లేదు ఇక్కడ. లేదు ఇక్కడ నేను ఒకలైనే రాశానండి. సమర్థ పదవి అడిగారు, సమర్థ పదవి కేంద్ర సూత్రం అంటే సమర్థ పదవి పరిభాష, ఇది ఒక పరిభాష సూత్రముగా గుర్తింపబడింది అని చెప్పి పరిభాష. అదే పరిభాష సూత్రం, విభాష అధికార సూత్రం. కొందరికి కొందరికేమో సమస్త పదవి. విభాష నాకు కూడా అదే వచ్చిందండి, సేమ్ ఏస్ శర్మ గారు ఆయన రాసిన నేను కూడా రాశాను. పరిభాష సూత్రం చెప్పండి మేడం. సమర్థ పదవి సమర్థ పదవి పరిభాష సూత్రమే. విభాష అంటే మన వికల్పంగా వస్తుంది, అది కాదు పరిభాష సూత్రమే. కరెక్ట్ దమయంతి మహోదయ్, అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు. అదే అందుకనే అందుకనే అంటున్నా రాజు గారు. ఇప్పుడు భ్రమర చెప్తారు విభాష. విభాష ఇది అధికార సూత్రం, సమాస విధాయక సూత్ర. విభాష అధికారే అస్తి చేత్ సమాస వికల్పేన భవతి. ఓకే అదేనండి. ఇప్పుడు శర్మ గారు కూడా అదే చెప్తారు. సంస్కృతంలో ప్రయోగం చేశాను, ఎంతవరకు వచ్చో సెంటెన్స్ రాయగలను లేదో చూసానండి. వైకల్పికంగా వస్తాయి, కరెక్ట్. ఇప్పుడు అవ్యూహం చెప్పారు కదా మీరు, నాకు డౌటే అడుగుతున్నా అండి. అంటే అంటే పదో సూత్రమో పదకొండో సూత్రమో విభాష అయింది అన్నప్పుడు అక్కడ నుంచి మనకి ఇలా అయినా చెప్పుకోవచ్చు, లేదా సెంటెన్స్ రూపంలో అయినా చెప్పుకోవచ్చు, అంతే కదా? అంతే అండి. రాని పక్షంలో వాక్యంలో చెప్పుకోవచ్చు. రాని పక్షం అనగా ఉంటుందా? అలా అయినా క్వశ్చన్ పేపర్ రాలేదండి మా సూత్రంలో చకారం మేడం. సమసిస్తాయి గాని అభిమాసం వేరే సమాసం కింద రావు. మీరందరూ అదే రాశారా? అవ్యయీభావ సమాసమే వస్తుంది, వేరే సమాసం రాదు అని అర్థం. వేరే సమాసం రాదు. సూచయతి అవధారణం చ శబ్దః ఏవ ఇతి అర్థేన భవతి, అర్థాత్ అవ్యయీభావ సమాసః ఏవ భవతి, అన్య సమాసః
తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగులో మీరు ఇంగ్లీష్ లో రాసే హిందీలో ఇస్తారు తెలుగులో అంతే మీనింగ్ ఒకటే తేడా ఏం లేదు ప్రభాకరాజు గారు నా సంస్కృతం అంత ఘోరంగా ఉందా ఇంగ్లీష్ లో కానీ వినిపిస్తోందా మీకు ఇంగ్లీష్ కాదు సంస్కృతంలో మీరు రాశారు ప్రాక్కడారా సమాసః ఇతి సూత్రే ప్రాక్ పదం కిమర్థం ప్రాక్ పదం అధ్యాహారం ఓకే సమాస సూత్రాలు సంజ్ఞా సూత్రాలు అన్వయిస్తాయి అవునండి అది రాశారండి ఇప్పుడు ప్రాక్కడారా సమాసః ఇతి సూత్రే ప్రాక్ పదం కిమర్థం ఆ ప్రాక్కు పరాకు ఉన్నాయి కదండి అందులో ప్రాకే ఎందుకు వస్తుంది అని కర్మధారయ అనేది ఆ సూత్రం వరకు వచ్చే సూత్రాలన్నీ కడారాత్ నుంచి కడారాత్ కర్మధార అనే సూత్రం వరకు ఈ మధ్యలో ఉన్న సూత్రాలన్నీ కూడా ఇక్కడికి ఇందులోకి వస్తాయి వీటన్నిటికీ సమాసం అనే సాంగ్య వస్తుంది సమాస సంఖ్య అవునండి కర్మధారయ వరకు ఉండే సూత్రాలన్నీ కూడా సమాస సూత్రాలు రెండు రెండు 38 దాకా ప్రాక్ అంటే ముందండి కడారా కర్మధారయ ఉంది కదా దాని ముందు వరకు అనే అంతే కడారాత్ వరకు ఉన్నవన్నీ కూడా ఇంకా మీరు దీంతో నుంచి దాని వరకు అని చెప్పక్కర్లే మనం ఇక్కడ చెప్పారంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టి అని అర్థం వచ్చేసింది ప్రాక్ కడారాత్ అంటే కడారాహ కర్మధారి అనే సూత్రం ఉంది కదా ఆ సూత్రం ముందు వరకు ఉన్న అన్నిటికీ కూడా సమాస సంజ్ఞ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అంటే 2, 3, 37 దాకా 38 ఏమో కడారాహ సమకర్మధారి అక్కడ వరకు ఇప్పుడు చెప్పారు కదండి ఈ సూత్రం నుంచి అని అర్థం అంతే ఇక్కడలో ఉన్న కడారాని ఈ కడారా నుంచి ఆ కడారా అనుకోకూడదు ఈ కడారా ఆ కడార గురించే చెప్తున్నారు ఇక్కడ కడారా లేదు ప్రాక్ అంటే ముందు కదండి అర్థం కర్మధారి ముందు దాకా ఉందండి ప్రాకు పరాకు అండి దిక్కుకి ముందు ప్రాకు తర్వాత అయితే పరాక్ అండి అందుకే ప్రారంభం అంతం ఆరంభం అది ప్రాకు పరాకు అది అదే నేను చెప్పాను ఆరంభం తీసుకోకండి ప్రాక్ ముందు ఇప్పుడు ఇక్కడ చెప్పారంటే అర్థం ఏంటంటే ప్రాక్ ముందు వరకు ఉన్నవన్నీ సమాస సంజ్ఞలు అంతే దానికి ముందున్నవన్నీ అని అంతే అండి అది ప్రాక్కడారాతను ముందున్నవన్నీ అని కర్మధారయ్యకి ముందు అక్కడ అది ఆ సూత్రం తీసుకోకూడదు అక్కడ కర్మధారి వచ్చింది దానికంటే ముందు ఉన్నవన్నీ సమాస సంజ్ఞలు సమాస సూత్రాలు తర్వాత వల్లే సమాస సూత్రాలు సంజ్ఞా సూత్రాలు అది ముందున్నవన్నీ తర్వాత కడారాహ కర్మధారయ్యకి ముందున్నవన్నీ సమాస సంజ్ఞలు పొందుతారు నాకు కూడా ఇదే వచ్చిందండి మర్యాద అర్థంలో అండి ఇక్కడ ప్రాక్ అంతవరకు అని మర్యాద చెప్పకూడదు మీరు మర్యాద అంటే అంతవరకు చెప్పుకోవాలి అది కూడా కలుపుకొని కూడా చెప్పుకోవచ్చు రెండు అయితే ఫస్ట్ ఒక వాక్యం రాశారు నేను అది రాశాను ప్రాగువచనం సైన్య సమావేశార్థం అని మహాభాష్యంలోది మాకు భాష్యమే తెలియదు మహాభాష్యం ఎక్కడతాం నాకు మాత్రం తెలిసండి ఏదో మన బుక్ లో ఇచ్చారు కదా చమత్కారం బాగుంది చర్చ చాలా చాలా బాగుంది ఏదో కష్టపడ్డా ఎగ్జామ్ కి ఉండండి రైట్ బాగా చెప్పారు తర్వాతకి వస్తున్నాండి చెప్పండి
మేడం ఇది అవ్యయం విభక్తాది సూత్రం వ్యాఖ్య ఏకం ఉదాహరణం లిఖిత అదేనా మీకు వచ్చింది అయితే అదే అదే భార్య మధ్య సూత్రం సోదాహరణం వ్యాఖ్యాత మాకు కొట్టేవాళ్ళం కదా ఎందుకంటే అది కాదు కాదు నేను రాంగ్ కరెక్షన్ చేసుకున్నాను నేను సూర్య కుమార్ గారితో మాట్లాడాను మీతో మాట్లాడలేదు ఏం లేదు ఇప్పుడు అవిభావానికి 20 సూత్రాలు చెప్పారు కదా మేము ఇప్పుడు మేము ఇప్పుడు కొత్త కొత్తగా మాట్లాడుతున్నాం కాబట్టి అదేలేండి మొత్తం 20 అంటే నా ఉద్దేశం 20 ముందు ఉన్నది ఒకటి నుంచి 21 దాకా కానీ అందులో 17 సూత్రాలే అవిభావాలు సో మీరు ఒక జస్ట్ మొత్తం దాన్ని అన్నిటినీ కలిపి ఒక 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 10 sentences 20 sentences లో చెప్పొచ్చు కదా అంటే దాన్ని ఎలాబరేట్ చేసి అంటే ఒక్కొక్క సెంటెన్స్ ని మళ్ళా 10 sentences గా కాకుండా ఒక్కొక్క 10 points గా చెప్పండి జస్ట్ 10 points గా చెప్పండి చెప్పగలిగితే ఎవరైనా అంటే ఎలాబరేట్ చేసి అలా వద్దు అలా చెప్పినప్పుడు పాయింట్ అంతే పాయింట్ వైజ్ చెప్పండి సరే అండి ఇక్కడ ఏంటంటే అవ్యయీ భావ అన్నదండి అది అధికార సూత్రం దాని తర్వాత వారిని ఇదే అవ్యయ భావ సమాసాలే వస్తాయండి అవ్యయ భావ సమాసాలు వస్తాయి ఒకటి ఏంటంటే ఇక్కడ పూర్వ పదము ఉత్తర పదం ఉంటుంది కదండి ఇప్పుడు ఈ అవ్యయం అన్నది ఇప్పుడు సహజంగా సామాన్యంగా ఇది పూర్వపద ప్రాధాన్యత ప్రాయ తర్వాత ఈ సమాసానికి ఎప్పుడు అవ్యయ సంజ్ఞ వస్తుంది అండి అవ్యయ సంజ్ఞ వస్తుంది అవ్యయ సంజ్ఞ రాగానే మీకు నపుంసకత్వం కూడా వస్తుంది సో ఇదే అండి అవ్యయ అంటే తర్వాత ఇంకొకటి ఇచ్చారండి అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృత్త భావత్యయ ప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథాపూర్వ యోగ పద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు అన్న సూత్రం ఉందండి చెప్పండి మేడం చెప్పండి ఈ 16 అవ్యయం తప్ప మిగిలిన ఉన్నాయి చూడండి 16 సూత్రం పదచ్ఛేదం చేసి తర్వాత అనువృత్తి అధికార సూత్రం రాసి ఒక్కొక్క దానికి ఉదాహరణలు ఇచ్చామంతే ఇప్పుడు అవ్యయీ భావ సమాసాల గురించి అన్నిటినీ ఒక్కసారి అదే దాన్ని ఏమంటాము బర్డ్స్ వ్యూ లాగా తొందరగా పటపట అంతే ఒక్కొక్క మాట ఇవ్వండి ఈ విభక్తి సమీప అన్న 16 శబ్దాలు ఉన్నాయి చూడండి అవి వాటికి సమంలో వచ్చే అవ్యయభావ సమాసం అని వస్తుంది ఒక్కొక్క దానికి ఇప్పుడు విభక్తి అని ఉంది అనుకోండి దానికి ఆ స్థానంలో అది అన్నది అనమాట అది వాడతాం అది అది హరిం అది హరి చెప్పండి ప్రభాకర్ రాజు గారు అక్కడ అన్నపూర్ణ గారు ఏమడిగారంటే ఈ అవిభావ సమాసాలు సమాసాలు ఉన్నాయి కదా 17 ప్రతి దాని గురించి ఒక 2-3 వాక్యాల్లో కూలంకషంగా చెప్పమన్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదానికి వివరిస్తూ వివరణ రాస్తుంది చెప్తున్నారండి ప్రభాకర్ రాజు గారు మీరేం రాశారు ప్రభాకర్ రాజు గారు భ్రమరగా చెప్పండి చెప్పండి చెప్పనండి నేను వస్తలేదు చెప్పండి ఇది సమీప అన్నంలోనూ ఉప అన్న అవ్యయం వాడతామండి అలాగే సమృద్ధి అన్న అర్థంలో సు అన్న ఇదండి ఏంటి సు అన్న అవ్యయం వాడతాం అలాగే ఈ 16 ఉందండి అది మీకు ఇప్పుడు ఇది కాస్తేనే
నేను చెప్తానండి, విభక్తి వచనంలో అది అని అవ్యయం అండి, సమీప వచనంలో ఉప అని అవ్యయం అండి, సమృద్ధిలో సు అవ్యయం, వృద్ధి వృద్ధి భావాన్ని ఉంది దానిలో నిర్వండి, అర్ధాభావలో నిర్ అనే అవ్యయం, ఓకే, అత్యయహలో అతి అని అవ్యయం అండి, అసంప్రతిలో కూడా అతి అని అవ్యయమే, ఓకే, పెద్ద ప్రాదుర్భావలో ఇది అనే అవ్యయం అండి, పాణిని లాగా, ఓకే, సంజాతిలో అను మేడం యథాలు నాలుగు ఉన్నాయండి, యోగ్యత, వీప్స్య, పదార్థాన్ని అతివృత్తి, సాదృశ్యం అని నాలుగు అర్థాలు ఉన్నాయండి, అందులో యోగ్యత అను అనే అవ్యయం, వీప్సాయానికి ప్రతి అనే అవ్యయం అండి, పదార్థాన్ని అతివృత్తి అనే దానికి యథా అనే అవ్యయం అండి, ఓకే, తర్వాత ఆనుపూర్వ్యలో అను అనేటటువంటి అవ్యయం అండి, ఓకే, యోగ పద్యంలో యుగపత్ అనే అర్థం కల సా అనే అవ్యయం అండి, ఓకే, సాదృశ్యంలో సహా అనే ఓకే, తర్వాత సంపత్తి సహా అనే అవ్యయం అండి, ఓకే, సక్షత్రాణం సక్షత్రం సబ్రహ్మాల సాకల్యం కి కూడా సహా అనే అవ్యయమే, తృణం అని సతృణం, తర్వాత అంతవచ్చని సమకించి, ఓకే, ఇవి 16 పదాలు అండి, 16 పదాలు అవ్యయంతో కలిసి అవ్యయం వివక్తి సమృద్ధి ఆ సూత్రానికి అండి, దీనిలోనే ఒక 10 క్లాసులు ఎంతో నడిచినట్టున్నాయి. తర్వాత సూత్రం యథా అసాదృశ్య అండి, యథా అన్నది నాలుగు రూపాల్లో ఉన్నది అనుకున్నాను, నాలుగు ముందు పదాలతో యోగ పద్యం వాటి ఇక్కడ వచ్చేటప్పటికి సాదృశ్యం కింద కాదండి, అసాదృశ్య కింద ఇక్కడికి వచ్చినప్పుడు యథావృద్ధం అనేటటువంటిది అసాదృశ్యం కింద ఉపయోగించినప్పుడు యథావృద్ధం అండి, అంటే ఇది నిషేధ సూత్రం అంతేగా, కాదండి నిషేధ సూత్రం కాదు, సాదృశ్యం అన్న అర్థం లేనప్పుడు లేనప్పుడు అసాదృశ్య కింద ఇది నిషేధం కాదండి, అంటే నేను ఒకటి చెప్తానే, నేను ఒకటి చెప్తాను చెప్పండి, ఇప్పుడు అవ్యయం విభక్తి సమీప సమృద్ధి ఉద్యార్థం అంటే ఇవన్నీ అవ్యయాలే వచ్చాయి కదా, ఇది లాస్ట్ లో వచనేషు అని అప్పారు కదా, ఇవన్నీ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ అంటే విభక్తి వచనేనా మేడం, విభక్తి వచనేనా సమీప వచనేనా సమృద్ధి వచనేనా, అదే అదే యథా కూడా ఇచ్చేసారు, నేను అనేది అది కాదు, మీరు చాలా బాగా చెప్పారు, యథా కూడా ఇచ్చేసారు, యథాకి మీరు నాలుగు అర్థాలు చెప్పేశారు, యథాకి మీరు నాలుగు అర్థాలు చెప్పేశారు కాబట్టి ఈ సూత్రంలో మనకి యథాకి నాలుగు అర్థాల్లో సాదృశ్యమే ఉంది, ఉంది అసాదృశ్యం లేదు, అంటే ఇక్కడ సాదృశ్యాన్ని నీ నా సాదృశ్యంలోనే వస్తుంది, ఆ సాదృశ్యంలో రాదు, అసాదృశ్యంలోనే వస్తుంది నిషేధించారు, ఒక్క నిమిషం అంటే మీకు అక్కడ చెప్పిన నాలుగిట్లో మూడు వరకు వాళ్ళకి ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేసేసారు, ఈ సాదృశ్యం వాళ్ళు వద్దు, అసాదృశ్యంలోనే అవిభావం జరగాలని అనుకున్నారు కాబట్టి ఈ సూత్రాన్ని ఒక నిషేధంగానే చెప్పుకున్నారు, సాదృశ్యంలో కూడా ఉందండి, సాదృశ్యంలో ఉంది కానీ వన్ మినిట్, సమాసం జరగదు అక్కడ, ఇక్కడ సమాసం జరుగుతుంది, ఇది అవిభావ సంజ్ఞ అయింది అండి, సాదృశ్యంలో కూడా సాదృశ్యంలో ఎక్కడైంది, అది నాకు ఇక్కడ ఇక్కడ ఉందా, ఉందండి యథాశక్తి అని సాదృశ్యండి, సహా అనే అవ్యయం సఖ్య అనే ససఖి అని అది సాదృశ్యం, నాకు మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ చెప్పండి, నాకు ఇదే ఇచ్చారండి అందుకే అంటే మేడం, జరిగింది ఏంటంటే మీకు యథాలో సాదృశ్యం వస్తుంది కాకుండా కూడా సాదృశ్య ఉంది ఒకటి ఇందులో సపరేట్ గా చూసారా,
మీ దగ్గర అష్టాధ్యాయ బుక్ లో ఉంటే అష్టాధ్యాయ బుక్ లో పశ్చాత్ యదా అనుకూల 191 లో చూడండి అదే చూస్తా అదే చూస్తా ఇప్పుడు అసాదృశ్య ఇది కిమ్ అనిచ్చి యదా దేవదత్త తదా యజదత్త అన్న చోట అక్కడ సమాసం రాలేదు కదా అక్కడ రాదు కాదండి అనుకుని గారు అనుకుని గారు ఒకటి చూడండి దాని కిందే ఇంకొకటి ఉంది చూడండి యదార్థే యదవ్యయం ఇతి పూర్వే నైనా సిద్ధే సమాసే వచనమిదం సాదృశ్య ప్రతిషేధార్థం సాదృశ్య ప్రతిషేధార్థం అన్నారు కదా సాదృశ్యాన్ని నిషేధించడం కోసం అని అర్థం చేసుకున్నాను అది కరెక్టే అది అది కూడా ఉంది వృత్తి కూడా చదవండి మీరు తెలుగులో చదవద్దు అంటున్నారు కానీ గురువు గారు అదే అర్థం అసాదృశ్యం గురించి చెప్పేటప్పుడనే చెప్తున్నారు సూత్రంలో సాదృశ్యం లేకపోవడము అనే అర్థం గల యథా అనే అవ్యయము సుబంతంతో సమసిస్తుంది అదే అండి అనుకుంది అది ముందు సూత్రంలోను పూర్వ సూత్రంలోను అసాదృశ్యాన్ని తెలిపే అర్థం ఏమి అలాంటిది లేదు కండిషన్ ఏమి లేదు కాబట్టి అసాదృశ్యం అన్న దానిలో కూడాను ఇక్కడ చూడండి ఏ వృద్ధాహ అని అసాదృశ్యం వేరే దగ్గర వేరే సూత్రం అదే అందుకే వేరే సూత్రంలో చెప్పుకున్నారు నేను ఇప్పుడు ఏ వృద్ధాహ అన్నది అక్కడ వీప్స్ అయిపోతుందండి మీరు మూడు అర్థాలు ఉన్నాయి కదా అవదండి మేడం వీప్స్ అవదు అక్కడ ఇది అసాదృశ్య కింద ఎగ్జాంపుల్ అండి యథా వృద్ధం అని ఏ వృద్ధ యథా వృద్ధం నేను ఏమంటున్నా అంటే ఏ వృద్ధాహో యదా అదంతా కూడా మనకి యథాకి మూడు నాలుగు అర్థాల్లో పై మూడు అర్థాల్లో అసాదృశ్య సెపరేట్ సూత్రం మీరు చెప్పి యథా ఒక్కదాన్ని ఆ యథా వృద్ధం అసాదృశ్యం కింద ఉపయోగించినప్పుడు చెప్పడం కోసం అది సాదృశ్య అర్థము లేని దగ్గర అప్పుడు అది వాడాలి యథాశబ్దం వాడినప్పుడు తర్వాత మీరు చదువుకోండి మీకు బాగా అర్థం అవుతుంది మా అంటే ఇప్పుడు నేను ఒక డౌట్ చెప్పాను కదా మనం ఇంట్లో ఒకసారి అంతేనండి ఇచ్చారు చూడండి బ్రాహ్మణానా ఆమంత్రయస్వ అని ఏ వృద్ధాహ అంటే ఎంత మంది వృద్ధులు ఉన్నారో అందరినీ పిలువు అని అర్థాన్ని తెలిపేది అని కాబట్టి యథాశబ్దం సాదృశ్యార్థాన్ని తెలపటం లేదు సమసించి యథావృద్ధం అని ఏర్పడింది తెలపట్లేదు సాదృశ్యం అదే ఇక్కడ చెప్పేది అసాదృశ్యం అది నేను ఇది చదివిన తర్వాత నాకు అర్థమైంది తర్వాత తప్పులు మనం ఒకసారి చదివి నిర్ణయించుకోండి నిర్ణయిద్దాము ఇది చదివిన తర్వాత యథాకి యథాకి నాలుగు అర్థాలు ఉన్నాయి నాలుగు అర్థాల్లో మూడు అర్థాలని వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేదు నాలుగు అర్థాన్ని సాదృశ్యం అనే అర్థాన్ని వాళ్ళు నియంత్రిద్దామనుకున్నారు అసాదృశ్యంలోనే వాళ్ళకి అవిభావసన్ని కావాలి సాదృశ్యాలు అవిభావసన్య వద్దు వాళ్ళకి అందువల్ల ఈ సూత్రాన్ని పెట్టుకుని ఆ ఒక్క అర్థాన్ని నిషేధి ఇందులోకి తెచ్చుకున్నారు అని అర్థమైంది సాదృశ్యంలో చెప్తూ మేడం సాదృశ్యంలో వేరే పదాలతో చెప్తూ అసాదృశ్యం దగ్గరికి వచ్చేటప్పటికి అసాదృశ్యార్థంలో వేరే ఒకే ఒక దాంతో చెప్పారు అందులో అది అవును అంచేత మీరు నాలుగు ప్లస్ ఒకటి ఐదు కింద కూడా అనుకోవాలి అది మీరు సాదృశ్యంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అయితే అంటే ముందు ఉంది కదా చెప్పండి మీరు అంటే నోట్స్ లో రాసి ఉంటారు కదా యథాలో చెప్తానండి చెప్పనివ్వరండి నేను తర్వాత ఫోన్ చేస్తాను అండి నాకు నిజంగా చాలా డౌట్ ఉంది రెండు రోజులు దీంతో 20 సూత్రాలతోనే కుసి పడుతున్నాను సరిగ్గా కొలికి రాలేదు నాకు సదృశ అంటే అంటే సదృశ అంటే మిత్రునితో తుల్యుడు అక్కడ అక్కడ ఎక్కడుంది యథా ఎక్కడుంది అదేం జరిగిందంటే మేడం యథాలో కింద మూడే చెప్పాడు వాడు నాలుగు కేవలం కిందకి మళ్ళీ సాదృశ్యం సెపరేట్ గా చెప్పాడు చూడండి ఆనుపూర్వ తర్వాత యోగపతి చెప్తూ ఏమంటారు
అట్లా కింద మళ్ళీ సాదృశ్యం సహానవ్యయము సమస్త పదము సఖి సఖ్యా సహ అది అనే అవ్యయానికి అర్థాల్లో సాదృశ్యం అనే అర్థం కూడా ఉన్నప్పుడు మళ్ళీ సాదృశ్య అర్థకాన్ని చెప్పడం అనవసరం అనే ఆశంక వస్తుంది. సాదృశ్యం అప్రధానంగా ఉన్నప్పుడు ఈ సమాసం రావడం కోసం సాదృశ్యం సార్థకమే అని భావించాలి. యథాలో సాదృశ్యం చెప్తూ మళ్ళీ సాదృశ్యం సెపరేట్ గా చెప్పాడు, తర్వాత అసాదృశ్యం సెపరేట్ గా చెప్పాడు. అది ఓకే అంటే మీరు ఒక్కసారి మళ్ళీ దానికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ చెప్పండి. అయితే నాదే నాది ఇది డౌటే, అందుకే నాకు ఇది ఇచ్చారు, ఈ సూత్రం ఇచ్చారు నాకు 5 మార్క్స్ కోసం. ఆ అందరికి అదే రూపం కూడా చూడండి, యథావిధం రూపం కూడా చూడండి. ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది, మీ డౌట్ క్లారిఫై అయిపోయిందా అండి? లేదు అవలేదు అవలేదండి. ఆ తర్వాత అవలేదు మళ్ళీ మీరు చూసి చదువుదాం ఒకసారి. ఆ చెప్పండి. ఆ యథ అనే అవ్యయానికి సాదృశ్యం అనే అర్థంలో మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ సమాసం రావడం కోసం అని చెప్పి. మిత్రుడు ఇలాంటి వాడు కాదు, మిత్రుడు ఎలా ఉన్నాడో ఇతను కూడా అలాంటి వాడు కాదు, మిత్రుడు లాంటి వాడు, ఆమె నాకు అమ్మ లాంటిది అలా చెప్తాం చూడండి. మా అమ్మ లాంటిది ఆమె అని కాదు, తేడా ఉంది, కొంచెం తేడా ఉంది జాగ్రత్తగా చూసారంటే. సహ అనే అవ్యయం వస్తుంది అండి. తర్వాత దానికి ఇంకొకటి సహ వచ్చి ఇంకొక సూత్రం ద్వారా ఇంకొక సూత్రం చేత సహా స్థానంలో ఆ స అని వస్తుందండి, ఆదేశం వస్తుందండి. అది సంపత్తి అండి. దేంటి అండి? అంటే రేపు మళ్ళీ గురువు గారి విన్న తర్వాత ఇంకా బాగా చెప్తారు. యథాలో నాలుగు ఎగ్జాంపుల్స్ కింద మూడే కనబడుతున్నాయి. సాదృశ్యం సెపరేట్ గా ఉంది ఇందులో, మళ్ళీ మీరు అసాదృశ్యం సెపరేట్ గా ఉంది కదా అని ఆవిడ ఉద్దేశం. అక్కడ సాదృశ్యం ఉండకూడదు అనుకుని అసాదృశ్యం సూత్రం చెప్పారు అనుకుంటే, ఆ తర్వాత మీ ఉద్దేశం అనుకోండి ఏంటంటే యథాలో సాదృశ్యం కాకుండా సాదృశ్యం సెపరేట్ గా కూడా ఉందండి ఇందులో 16లో. కానీ రెండు సాదృశ్యాలు ఒకటే అనుకుంటున్నాను నేను కూడా. వాడు అనేది ఏంటంటే యథాలో ఉన్న సాదృశ్యం ఉంటూ ఉంటే మళ్ళీ సాదృశ్యం అనేది ఎందుకు చెప్పాడని కింద ఇస్తున్నాడు వివరణ. సాదృశ్యం రెండు సార్లు, యథాలో ఒక సాదృశ్యం, సాదృశ్యం తుల్యతా అర్థంలో ఒక సాదృశ్యం. అంటే అంటే మీరు కొంచెం మీరు చెప్పినట్టు యథాలో ఉన్న సాదృశ్యం ఏమిటి అన్నది, ఎందుకంటే సాదృశ్యం తుల్యత అన్నది సెపరేట్, యథాలో కాదు అది. అందుకని సూతో ఉన్నది కదా మీరు చెప్పింది, సాతో సాతో ఉన్నది, సాతో ఉన్నది. సాతో అనేది సాదృశ్యం అనే దాంతో వచ్చింది, కానీ యథాతో వచ్చినది కాదు, యథాలో ఉన్న నాలుగు అర్థాలతో వచ్చినది కాదు. అందుకని చూడాలి ఒకసారి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏ వృద్ధాహో సెపరేట్, అవి సాదృశ్యం కాదు, అవి మూడు అర్థాలు కాదు కాదు, అది అసాదృశ్యం, అది అసాదృశ్యంగా వచ్చిందండి. అది వేరే సూత్రం, వేరే సూత్రం, వేరే సూత్రం కాదు నా ఉద్దేశం. అవును వేరేగానే చెప్పుకున్నారండి దాన్ని, అది వేరే సూత్రం మేడం. సాదృశ్యం అనే అర్థం లేనప్పుడు ఈ సూత్రం ఏంటండి, అది సెపరేట్. యావద్ అవధారణేనా? యథా సాదృశ్య, ఓకే దానికంటే ముందుంది. ఆవిడ యథా సాదృశ్యే కాదు, అది యథా అసాదృశ్యే. అవును అవగ్రహాలు ఇచ్చారండి. కాదు ఒక్క నిమిషం నేను చెప్తాను అన్నపూర్ణ గారు. ఇప్పుడు మనకి అంతకు ముందు సూత్రంలో మనకి ఏంటంటే సాదృశ్యం అన్నది తుల్యత, సాదృశ్యం అని అక్కడ ఉంది కదా, అది కూడా అక్కడ చూడండి మీరు 191వ పేజీలో
ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఐదో వృత్తి చూడండి. సాదృశ్యం తుల్యత అంటే ఈ తుల్యత అంటే అక్కడ యథ అని అవ్యయాన్ని కూడా ఈ అర్థం వచ్చింది కానీ అది చదవండి మీరు ఒకసారి. సాదృశ్యం తుల్యత అక్కడ చదవండి. యథ అనే అవ్యయాన్ని చెప్పిన అర్థాల్లో సాదృశ్యం అనే అర్థం కూడా ఉన్నప్పుడు మళ్ళీ సాదృశ్యార్థకాన్ని చెప్పడం అనవసరం అనే ఆశంక వస్తుంది. సాదృశ్యం అప్రధానంగా ఉన్నప్పుడు ఈ సమాసం రావడం కోసం సాదృశ్య శబ్దం సార్థకమే అని భావించాలి. ఏంటండి సాదృశ్యము ప్రధానంగా సంఖ్యా సదృశ సఖ్యా సదృశ మిత్రుడితో తుల్యుడు అనే అర్థంలో సాదృశ్యార్థం కలిగిన సహ అవ్యయము సఖ్య అనే తృతీయాంతంతో సమసించి సఖి సఖి అవిభావ సమాస రూపం ఏర్పడుతుంది. సహ అనే దానికి స అనే ఆదేశం వస్తుంది కదా. ఇది ఇప్పుడు యథ అనే అనేది చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ సాదృశ్యానికి వేరే అర్థాన్ని ఇచ్చారు అంతే. ఇవన్నీ ఒకటే అర్థాల్లో పడిపోతున్నాయని యథ గాని సాదృశ్యం గాని ఇక్కడ సాదృశ్యం అని వాళ్ళు డిఫరెంట్ విడిగా ఎందుకు చెప్పుకున్నారు అనే దానికి ఇచ్చారు ఇది. సో మనం డిస్కస్ చేసుకునేది అది కాదు. ఫస్ట్ యథ అనేది ఇచ్చారు. ఆ యథాకి నాలుగు అర్థాలు ఉన్నాయని చెప్పారు. మూడు అర్థాలు మనకి తెలుసు, నాలుగు అర్థం సాదృశ్యం అని ఇచ్చారు కదా. అంటే ఈ నాలుగు అర్థాల్లోనూ అది అవ్యయం అవ్యయము ఏమిటి యథ అనే అవ్యయము అవ్యయభావ సమాసంగా వస్తుంది, అలా సమసిస్తుంది. అంటే లాస్ట్ లో నపుంసక రూపం ఏదో వస్తుంది కదా మీరు రూపం చెప్పుకున్నప్పుడు, అదే అలా రావాలి ఆ రూపం చెప్పాలంటే. కానీ మనకి ఎగ్జాంపుల్ లో కూడా మీకు సాదృశ్యంతో ఎగ్జాంపుల్ ఇవ్వలే కదా. అక్కడ సాదృశ్యం వేప్స పై మూడు అర్థాలతోనే ఇచ్చారు ఎగ్జాంపుల్. అందుకే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సూత్రంలో ఏం చేశారంటే ఆ సాదృశ్యాన్ని పైన ఎగ్జాంపుల్ వదిలేశారు కాబట్టి. ఎందుకు వదిలేశామంటే సాదృశ్యంతో చెప్పడానికి యథాను ఉపయోగించకూడదు, అసాదృశ్యంతోనే ఉపయోగించాలి అని చెప్పడం కోసం ఈ సూత్రం ఇచ్చారు అనుకుంటున్నాను నేను. అందువల్ల ఇది నిషేధ సూత్రం అనుకుంటున్నాను. చెప్పలేదు అది ఎక్కడో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పినట్టు నాకు కూడా. నాలుగు అర్థాలతో చెప్పారు కానీ ఆ నాలుగోది మనకు అందులో కనపడుతుంది సూత్రంలో. వేరే సాదృశ్యం కనబడుతోంది, అది సూత్రంలో ఉన్నటువంటి సాదృశ్యం, నాటి యథాలో ఉన్న సాదృశ్యం కాదండి. సాదృశ్యం అనుకోవడం ఏంటంటే భ్రమర గారు మహాభాష్యం ఏమైనా తీస్తే అందులో ఎక్కడైనా దొరుకుతుందేమో. లేదు లేండి మనం రేపు రాజేష్ గారిని అడుగుదాం. సరే నెక్స్ట్ చెప్పేసేయండి భ్రమర గారు. చెప్పండి అవధవదరని ఇంకెవరు చెప్తారు టూకీగా. ఎందుకు మైక్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు భ్రమర గారు అగైన్. టూకీగా చెప్పాలి మొత్తం రూపసిద్ధి అన్ని కాదు. అంటే ఎగ్జామ్ లో ఇవ్వలేదు కానీ మామూలుగా అయితే మామూలుగా చెప్పండి. చెప్పండి అన్నపూర్ణ గారికి మనం అంతా మనం మీరు వచ్చేసిన మీరు 20 యావత్ అనే పదంతో అవధారణగా అవ్యయండి యావత్. ఓకే అవధారణార్థంలో అంటే ఇందులో వాళ్ళు అనేది ఎంత అనేటటువంటి క్వాంటిటీ డిసైడ్ చేసి ఉన్నటువంటి చోట ఇప్పుడు 10 మంది బ్రాహ్మణులు కూర్చుంటే 10 మందికి పంచడానికి అక్కడ ఉన్నటువంటిది అంటే తప్ప అంటే ఇట్ ఈస్ క్వాంటిఫైడ్ అండ్ క్వాలిటీ అది అది దానిలో ఉన్నటువంటి అర్థం అండి. అంటే ఎంతో కొంత క్వాంటిటీ ఉంది దాన్ని 10 మందికి డిసైడ్ చేయగలిగినట్టుగా ఉంటే 10 మంది గ్రామంలో కూర్చోబెట్టి 10 మందికి మనం ఇవ్వగలిగితే అది చెప్పొచ్చును. అలా కాకుండా ఇది ఇంతమందికి ఇచ్చింది అని చెప్పకుండా చెప్తే అది కాదు అవధారణం. అందుకని యావత్ అనేటటువంటిది అక్కడ ఉపయోగిస్తుంది. అలాగే డాక్టర్ గారు చెప్తారండి బాగా చెప్పారు మన క్లాస్ లో కూడా. డాక్టర్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అవధారణ అంటే
అవధారణ అంటే అది అక్కడ పరిమాణాన్ని నియంత్రించడం అనమాట. ఇంతే ఉన్నది కాబట్టి అది ఎంతవరకు సరిపోతుందో అంతమందినే పిలవమని అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్. అంటే యావద్ అమత్రం తావద్ బ్రాహ్మణ మాహ్వయ, అంటే అక్కడ ఏవో మామూలు పాత్రలు ఉన్నాయి కాబట్టి ఎన్ని పాత్రలు ఉన్నాయో అంతమందినే, అవతల చాలా మంది ఉండి ఉంటారు కానీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఏమో మళ్ళీ అక్కడ ఇది రాకూడదు. అవధారణ అంటే మనం అర్థంలో తీసుకోవచ్చు. యావత్ అవధారణ అంటే అది సూత్రం. యావత్తు అనేటటువంటి పదం ఉపయోగించి నాకు అది కట్టేపోయినట్టుంది. అంటే ఏదో కాల్ వచ్చింది. ఓకే ఓకే, నాకు అర్థం పాత్ర పాత్ర అదే యావత్ అమత్రం అంటే ఎన్ని పాత్రలు ఉన్నాయో అంతే మందిని పిలవండి. యావత్ ఆమంత్రాణి చెప్పండి అంతే అది అదే చెప్పండి. అది నాకు వచ్చింది కూడాను. మాత్రార్థే ఇది సూత్రం వ్యాఖ్యాత. అప్పుడు మాత్రార్థే, మాత్ర అంటే అది కూడా పరిమాణం అన్నమాట. అల్పం అంటే అల్ప కొంచెం శోకం లేష మూడు అర్థాలు అన్నమాట. అంటే ఉన్న క్వాంటిటీ చాలా తక్కువలో ఉన్నది అనే అర్థంతో వీటికేమో ప్రతి అనే అవ్యయం వాడతాం అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏమిటిచ్చారంటే శాఖ ప్రతి అని ఇచ్చారు. అంటే శాఖ అంటే కూర. ఏ సూత్రం చెప్తారు మీరు అల్పమైన పరిమాణంలో ఉన్న దాని గురించి చెప్పడానికి ప్రతి అనే అవ్యయం ఆ దీంతో సంఖ్యతో సమసిస్తుంది. అది అవ్యయభావ సమాసం అవుతుంది. ఇందులో ఏంటంటే సమసిస్తుంది కానీ దీనికి అది అవన్నీ అక్కడ లేస్తారు. ఈ ప్రతి అనే అవ్యయం పూర్వనిపాతం అవదు ఇందులో. ఇందులో దీనికి అంటే మిగతా అన్నింటిలో అవ్యయాలు పూర్వనిపాతం వస్తున్నాయి కానీ పూర్వనిపాతం అయ్యి పదంగానే అవ్యయమో పరనిపాతం ఒక్కటే దీని ఇది శాఖ ప్రతి ప్రతి క్వశ్చన్ నాకు ఎవరైనా చెప్పాలి, అందరూ చెప్తుంటే అర్థం కావట్లేదు కదా. అందువల్ల మీరు డాక్టర్ గారు మీరు చెప్తారా ఏంటంటే అన్ని అవయాల్ని మనం ముందు వెనక ముందు చెప్పుకున్నాం కదా, దీన్ని మాత్రం ఎందుకు వెనక చెప్పుకుంటున్నాం? అదే ముందు చెప్పుకుంటున్నాం. ఏం చెప్పు, శాఖ ప్రతి అంటే వెనక చెప్పుకుంటున్నాం. వస్తుంది దీనికి అది పూర్వనిపాతం లేదు. ఎందుకు అంటే మన కారణం తెలీదు. అలా అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రతిన అన్నప్పుడు శుభంతం కాబట్టి అది అది పూర్వనిపాతం చేసింది అండి. ప్రతిన అంటే తృతీయలో ఉంది. ప్రతిన అన్నది ప్రతి తృతీయలో ఉంది. శాఖ ముందు సుప్పు సుప్పు అని ఇచ్చారు కదా, అది ప్రథమలో వస్తుంది కాబట్టి ఆ శుభంతో ప్రథమలో పెట్టు. ఇప్పుడు సమాస ఉపసర్జన ప్రకారం మనకి మనకి దాని పేరే అంటారు సూత్రంలో ఏదైతే ప్రథమలో నిర్దేశించబడిందో అది అది మాత్రమే ముందుకు వస్తుంది. ఉపసర్జన సమాసండి ముందుకు వస్తుంది అంతేనా? అదే సమాసం కరెక్ట్ మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి. ఏమిందండి ఇప్పుడు కృష్ణం శ్రుతహ ఉంది అనుకోండి, ఆ కృష్ణం శ్రుతహం దగ్గర ఇచ్చారు. ఆ కృష్ణం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది, అయినా సరే మనం కృష్ణాన్ని
పూర్వనిపాత చేసాం కదా. ఎందుకంటే అక్కడ అసలు సమాస విధాయక శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రంలోని అది మన దిష్టం అక్కడ చెప్పారు, అది సమాజశాస్త్రం అంటే. అలా చేసాము శాఖ కూడా నీకు ప్రథమ నిర్దిష్టంలో ఉంది, స్థూపని ప్రథమ నిర్దిష్టంలో ఉంది అక్కడ సూత్రాన్ని, స్థూపనేది ప్రథమ నిర్దిష్టం. అందుకని ఇక్కడ ఈ శాఖ ప్రథమ నిర్దిష్టం చేశాను అన్నమాట. అది సమాజ విధాయక శాస్త్రాన్ని అనుసరించి చేశాము. ఇక్కడ ప్రతినాలను చూసారా, కాబట్టి అందుకని మనం దీన్ని ప్రథమ విభక్తి చేసాం అన్నమాట. అది సమాస ఏదైతే మనకు విభక్తంగా సమాస విధాయక శాస్త్రం ఏం చెప్పారో అక్కడ కృష్ణం శృతి ఎలా జరిగిందో అనేది ఏమన్నా మీకు సూత్రంలో ప్రథమంలో ఉంది కాదు, ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ఇక్కడ శాఖ అనేది కూడా మనం పూర్వ నిపాత చేసాం, సారీ పూర్వ ఉపసర్జన సాంగ్ చేసి పూర్వ నిపాత చేసాం అని నాకు తెలిసిన అర్థం. అది అప్పుడు మీరు కృష్ణ సీత చెప్పారు కదా, మరి కృష్ణ సీతలో సూత్రం ఏముంది, సమాస అని చెప్పే సూత్రం ఏంటి దానికి? అని శబ్దం వచ్చినప్పుడు ద్వితీయ విభక్తిలో ఉన్నది మీకు పూర్వ నిపాత చేశారు సమాస విధాయక శాస్త్రంలోని. అదొక సూత్రం ఉందా మనకి సమాస విధాయక శాస్త్రం, దాని సమాస విధాన్ని అందుకుని మనకి దేనికైనా సూచనది మనకి అన్ని పూర్వ నిపాతలు అవ్వవు. సమాస విధాయక శాస్త్రంలో ఏ చెప్పిందో సమాస ఆ రకంగా మనకు ఉంటాయి అనమాట. ఎలాగైతే కృష్ణం శృత అక్కడ ఎలా అయిందో ఇక్కడ కూడాను ఇక్కడ సూత్రంలోని సుప్పు అనేది ప్రథమలో ఉంది కాబట్టి ఇక్కడ శాఖ అనేది సుప్పు కాబట్టి దీన్ని ప్రధానం చేశాం. నాకు మీరు చెప్పినట్టు సగం అర్థమైంది, నేను ఫైండ్ మిగతా సగం ఉంది కదా. ఇప్పుడు సమాస విధాయక సూత్రాన్ని మనం చెప్పగలిగి ఉండాలి కృష్ణ స్థితికి. అప్పుడు శ్రీతాదీతం చూసారా, సూత్రం ప్రకారం ద్వితీయ ఎలా వచ్చింది, ద్వితీయ వాటితో శ్రీత అనే శబ్దం ఎక్కడైతే మీకు సమాసం పొంది అది పురోణిపాత అవుతున్నది. అదే విధంగా ఇక్కడ సుప్రతిన అనే సూత్రం ఏదైతే ఉందో ఇక్కడ సుప్ అనేది మీకు ప్రథమ ఏకవచనంలో ఉంది, ఇది అర్థమైంది. కాబట్టి శాఖ కూడా ఇక్కడ మీకు ప్రథమలో వచ్చింది అనమాట. అది మీకు పూర్వని పాత అయింది, అది ఉపసర్జన సాంగ్ పూర్వని పాత అయింది. ఏంటండి రాజపురుష చెప్పాం, రాజపురుష అప్పుడు అది 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 అక్కడ అందులో సమాసం మీకు ఎలా ఉందండి, రాజపురుష రాజ్ఞ పురుష అని చెప్తారు అని నాకు తెలిసిందో చెప్తా, నాకు పెద్దగా అర్థం కాదు. ఉంది కదా చెప్పండి, షష్ఠి అనే సూత్రం ద్వారా రాజ్ఞ పురుష ఉందండి, షష్ఠి అనే సూత్రం చూసామని రాజ్ఞ అనే పురుష చేత మనం ఇక్కడ సమాసం చేసాం, అది కరెక్ట్. కానీ ఇక్కడ మనం శాఖ అనే దాన్ని ఎందుకు పూర్వ నిపాత చేస్తాం, ఉపసర్జన సాంగ్ చేసి పూర్వ నిపాత చేస్తున్నామంటే సమాస విధాయక శాస్త్రం ఏదైతే ఉందో ఆ విధాయక శాస్త్రం ప్రకారం కృష్ణం శృత అనే ఉదాహరణ చెప్తున్నా నేను. అందులో ఏ విధంగా అయితే కృష్ణ అని మనం పురోణిపాత చేసామో అదే విధంగా ఇక్కడ మనం సుప్రతిన అనే సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం వల్ల ఈ సుప్రతిని ప్రథమ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇప్పుడు శాఖ అనేది ప్రథమ ఏకవచనం, శాఖ అనేది పురోణిపాత చేస్తున్నాం. అది నాకు తెలిసిన అర్థము. ఇక్కడ నెక్స్ట్ పరిణ అనేది అనేది కూడా మీకు తృతీయలో ఉంది, అది ఈ అవ్యయం సూత్రంలోని. ఎందుకంటే నాకు అర్థం కాదని చెప్పండి. ఇప్పుడు ఇందాక సూత్రం కదా, అలా అని కాదు, ఇందాక సూత్రంలో సాదృశ్యం అసాదృశ్యం, నేను అసాదృశ్యానికి కోసం ఆ సూత్రం పెట్టారేమో అనుకున్నాను. విడదీసినప్పుడు సంధి అదే అసాదృశ్యే మీకు యథ అనేది మూడు లక్షణాలు చెప్పారు, ఏంటి ప్రయోజనము యోగ్యత పదార్థానుభూతి సాదృశ్యం. యోగ్యత ఫస్ట్ యోగ్యత వీప్స తర్వాత అవునని ప్రధాన పదార్థానువృత్తి నివృత్తి నాలుగుదా ఉన్న మీకేం చెప్పారు అసాదృశ్యం అన్నారు. ఇక్కడ అక్కడ సాదృశ్యమైనా మీకు వస్తుంది, ఇక్కడ సాదృశ్యానికి రాదు అని వేరే సూత్రాన్ని చెప్పారు పాణిని గారు. అవయమైనా సరే రూల్కి ఒక ఎగ్జెంప్షన్ చెప్తారు, అక్కడ ఇక్కడ మాత్రం ఈ మూడింటికే వస్తుంది అని చెప్పడం కోసం ఈ వేరే సూత్రాన్ని చెప్పారు. అక్కడ అసాదృశ్యం అని చెప్పినప్పటికీ అక్కడ వచ్చినా సరే ఇక్కడ అసాదృశ్యం దగ్గర రాదు అని ఖచ్చితంగా సూత్రాన్ని చెప్తున్నారు ఆయన.
విజయశ్రీ గారా మాట్లాడేది? అవునండి. ఓకే ఓకే అండి. నేను ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా, నాకు అర్థమైంది అంటే నాకు అర్థమైంది చెప్తాను. మీరు కదండి, మనవాళ్ళందరూ ఉన్నారు కదా. 20 క్లాసుల నుంచి 15 క్లాసుల నుంచి అప్పుడప్పుడు వస్తున్నారు. నా డౌట్ చెప్తాను, రేపైనా చెప్తారా? చెప్పండి. అంటే ఇప్పుడు మనము ప్రథమ నిర్దర్శనం సమాస ఉపసర్జనం అన్నారు. ప్రథమలో ఏదైతే సూత్రం ఉంది కదా, సమాస విధాయక సూత్రం అంటున్నారు కదా, సూత్రం మనకి తెలిసే తీరాలి. మనం సమాసం చేయాలంటే అందులో మనం అంటే తెలియకుండా మనం ఇప్పుడు కృష్ణం సితహ చెప్పారు, తర్వాత నేనేమో రాజపురుష చెప్పాను. రాజపురుష చెప్పినప్పుడు అది షష్ఠి అనే సూత్రంలో అక్కడ సమాసం వచ్చిందని చెప్పుకున్నా కూడా, ఆ షష్ఠిలో ఆ సూత్రం మనం సహసూప అనేదో మొత్తానికి అనువృత్తులు కూడా ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ పెట్టుకున్న తర్వాత అన్ని తర్వాత వాటిలో ఏది ప్రథమలో ఉందో అది ముందుకు వచ్చి ఉంటుంది దాని యొక్క కదా. ఇప్పుడు ఈ కృష్ణ స్థిత షష్ఠి అనే సూత్రంలో మీరు మాట్లాడేది ఎవరు తెలియదు అండి. షష్ఠి అనే సూత్రంలోని మీకు ఏముంది ఇక్కడ సూత్రం ప్రకారం చెప్పండి. ఉపసర్జన దానికి అందుకని రాగ్రహ పురుష అని చెప్పారు. మీరు పురుషుని చెప్పలేదు మీరు ఇక్కడ. అంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఎక్కడ కూడా విగ్రహ వాక్యాన్ని బట్టి బేస్ అయ్యి లేదు, అది మనం సూత్రాన్ని సూత్రాన్ని బట్టి బేస్ అయ్యింది. సూత్రంలో కనుక సూత్రం కనుక లో కనుక ఏదైతే ప్రథమలో నిర్దేశించబడిందో అది ఉపసర్జన సంజ్ఞ అవుతుంది. ఉపసర్జన సంజ్ఞ పూర్వంగా వస్తుంది అంతే. నెక్స్ట్ ఏంటండి, సమాస విధాయక శాస్త్రం ఏదైతే ఉందో ఆ సమాస విధాయక శాస్త్రం అక్కడ సరే ఆ విభక్తి ప్రథమలో ఉంది, ప్రథమ చేసేస్తాం అనుకోండి. అంటే వాళ్ళు చెప్తారు కదా, నాకు తెలిసిన అర్థమైంది. సమాస విధాయక సమాస విధాయక అసలు వాయిస్ బాగా కట్ అయిపోతున్నది అండి. స్పీచ్ నేను బయట వచ్చి నుంచున్నానండి. అదే అందుకే బాగా కట్ అయిపోయింది. బయటకు వచ్చి నుంచున్నాను అందుకనే. ఇప్పుడు ఇక్కడికి నేను బయటకు వచ్చి నుంచున్నానండి. సమాస విధాయక శాస్త్రంలో ఏ వాటికి ఏ సూత్రాలు వస్తాయో అని మనకు చెప్పారు కదా. అంటే నేను కారకపట్టడం గురువు మాస్టర్ చెప్పింది, రాజేష్ గారు చెప్పింది పూర్తిగా వెళ్ళలేదండి. నేను మొత్తం ఒక 20 క్లాసులు విన్నాను అంతే అన్నమాట. దాన్ని సమాజ విధాయక శాస్త్రం అంటారు. అపాదాని అపాదాని పంచమి ఉన్నాయి సూత్రాలు చూసారా, సూత్రాల ప్రకారం ఫలానా పంచమి. ఇప్పుడు మనకు సూత్రం కూడా చూడండి, అపంచమ్యాహ అని చెప్పారు. అపంచమ బహిర్వర్ణ దాన్ని మనం పంచమి ఎలా తీసుకున్నారు అని అడిగారు అక్కడ ఆయన. ఒక 3 1 మార్క్ క్వశ్చన్ లో క్వశ్చన్ అది వచ్చింది. అంటప్పుడు నేను చెప్పాను అనమాట, ఈయన ఇక్కడ పంచమి అని చెప్పలేదండి గురువు గారు, అదే పాణి గారు. కానీ ఏం చేశారంటే బహిరంజ పంచమ బహిరంజ సూత్రం మర్చిపోయానండి, ఆ సూత్రం ప్రకారం దాన్ని పంచమి అని చెప్పారు. అక్కడ చెప్పారు కాబట్టి దాన్ని ఇక్కడ ఉపయోగించుకుని బహిర్వనాథ్ అని చెప్పామండి, బహిర్వనహ అని బహిర్వనం అని చెప్పామని ఆ ఒక ప్రశ్నకి ఆ సమాధానం రాశాను. అపపరి అపపరి బహిరంజవహ అనే సూత్రంతో పంచమి ఆ సూత్రం ప్రకారం ఏంటంటే ఇక్కడ పంచమి విభక్తి వస్తుంది. అందువల్ల ఇక్కడ పంచమి చెప్పబోయిన సూత్రంలోని ఇక్కడ పంచమి వచ్చింది మీకు బహిర్వనాథ్ అనేది. అంటే బహి పంచమిలో ఉందంటారా? అంటే సూత్రం చూడండి, అపపరి బహించే బహిరంచవ అనే సూత్రంలోని పంచమి చెప్పారు. అది అక్కడ బహికి దగ్గర పంచమి అని వస్తుందని చెప్పారు ఆయన. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనం మళ్ళీ. అంతే అంతే అవునండి. ఇందాక ఆవిడ చెప్పారు, బ్రహ్మర గారు చెప్పారు, దీనికి వేరే సూత్రం ఏమీ లేదు. దానికైతే కర్మ ప్రవచనీయ సంజ్ఞ అపపరికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ పంచమైనప్పటికీ నేను ఇక్కడ అపపరి బహిరంచవహ సూత్రంలో పంచమి చెప్పారు కదా బహికి, ఇక్కడ మనం పంచమి తీసుకున్నాము అని చెప్పాను. అంతే, ఈ సూత్రమే నిర్దేశించింది, వేరే సూత్రాలు ఏమీ లేవు. ఈ సూత్రం ఎల్లోనే ఈ సూత్రంలోని పంచమి ఎందుకు తీసుకున్నామంటే ఆ సూత్రం జ్ఞాపకం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ ఇది చెప్పారండి బ్రహ్మగారు గారు, ఇది చెప్పారు. చెప్పండి.
చెప్పండి. అన్నపూర్ణ గారు అడగండి, మళ్ళీ డౌట్ అడగండి. డౌట్ అడగండి. డౌట్ ఏంటంటే, ఈ నేను చెప్పింది చెప్పాను కదా, అది కరెక్టే అన్నారు కదా దమయంత్ గారు. సూత్రంలో ప్రథమగా నిర్దేశించింది పడింది మనకి ఉపసర్జన సంజోతుంది, అది ఉపసర్జన పూర్వంలో ముందు వస్తుంది. తర్వాత ఆవిడ చెప్పిన ప్రకారం చాలా సూత్రాలు ఉన్నాయి కాబట్టి, ఏదైనా ఇది వద్దు మనం నిషేధించారంటే అది అప్పుడు రాదంతే. నిషేధించినప్పుడు రాదు తప్ప, నిషేధించకపోతే సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఆవిడ చెప్పినట్టుగా చెప్పారు కదండి, ఇప్పుడు సూత్రము ఇందులో సుప్ప ఏకవచనంలో ఉందా, ఇక్కడ సుప్ప ఏంటి శాఖ కాబట్టి అది అది ఏకవచనం ఉంది కాబట్టి, అది అది ప్రథమ ఏకవచనం ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రథమ ఏకవచనంలో ఉంది కాబట్టి దీని పూర్వనిపా దీని పూర్వనిపాదు ఉపసర్జన పూర్ణిపాత చేశారు. అవునండి, మేము దీంట్లో అన్ని అక్షరాలు నమ్ముతున్నాం మాస్టర్ దీన్ని కూడా. నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే అందరూ అందరూ ఏక మాట మీద ఉన్నాం, అసాదృశ్యానికి అయితే నేను ఒప్పుకోలేదు, దీన్ని ఒప్పుకుంటాను. నెక్స్ట్ నాకు అసాదృశ్యం కాదండి, అసాదృశ్యం ఉండే మాట్లాడదు. ఆయన ముందు నాలుగింటికి వస్తాదని చెప్పి నెక్స్ట్ మీప్స్ తర్వాత సాదృశ్యానికి వస్తా అని చెప్పి చేయడానికి, కానీ ఇక్కడ సాదృశ్యానికి అసాదృశ్యానికి మాత్రం రాదు అని ఖచ్చితంగా చెప్పేశారు అక్కడ. అసాదృశ్యంలోనే అవి సూత్రాన్ని అసాదృశ్యం అనే అర్థంలోనే యథాకి అవిభావ సమాసం అవుతుంది సమర్థ సుబంతంతో సుబంతంతో. అవునండి, అసాదృశ్యంతోనే అవుతుంది. అసాదృశ్యంతో అవదు. అవునండి, అవునవును. నెక్స్ట్ అండి, ఇంకా టైం ఉంటే. ఏంటండి అంటే ఈ ఇవి మూడు పరి అనే అభయంతో సంశిస్తాయండి, అదే అభయ భావ సమాసం అవుతుంది. నెక్స్ట్ అదే అండి, అది కూడా ఏంటి ఈ పాచిక ఆటలకు సంబంధించిందే, అది అంతే, ఇంకా వేరే ఇంకెక్కడ రాదు. ఇది ఒక పక్క ఉండాలి అంటే ఓపెన్ తిరగబడి ఉండాలి, మామూలుగానే ఉండాలి. అంటే ఇందులో వ్యతిరేకంగా ఉన్నదనే అర్థంలోనే తీసుకుంటాం. వ్యతిరేకంగా పడ్డాయి అంటే అపజయాన్ని పొందే పరిస్థితిలో ఉన్నట్టుగానే తీసుకుంటాం దానికి. ఇప్పుడు ఈ పాచికలు ఆడినప్పుడు మనకు అపజయం ఉన్నప్పుడే ఈ అర్థంలోనే ఇది తృతీయ తృతీయ అనేది. అప్పుడు ఈ అక్ష సలాక ఇవన్నీ కూడా పాచికల ఆట సూచిస్తాయండి. అంతే అంతే అంతే, పాచికల ఆటకు సంబంధించినప్పుడే ఈ మూడు శబ్దాలు మనకు పరాజయమే, మళ్ళీ నెగ్గుతున్నప్పుడు కాదు. పరాజయంలో ఆటలో పరాజయం వస్తున్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది. నెక్స్ట్ అండి, విభాష చెప్పేశారు. విభాష ఇంతవరకు తెలుసు కదా, బహిరంచవ పంచమి అది కూడా అయిందండి. మీది కూడా బాగలేదండి, వినిపించట్లేదు కదా. మర్యాద మధ్యలో మధ్యలో నాకు ఫోన్లు వస్తున్నాయి కొంచెం, మీరు చెప్పండి. ఓకే, మర్యాదార్థము అభివిద్యార్థము ఉన్నప్పుడే అండి. అంటే ఇప్పుడు చూడండి, ఆ పాటలీపుత్రం వృష్ట అన్నాం అనుకోండి, ఆ పాటలీపుత్రము వరకే వర్షం పడింది అని, సో అక్కడ కూడాను ఈ అవయ భావ సమాసమే వస్తుందండి. అది రాని పక్షంలో ఇక్కడ విభాష అన్న అధికారంలో వచ్చేసింది కదండి, ఇంకా చెప్పేవన్నీ మామూలు వాక్యంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఆ పాటలీపుత్రాత్ ఆ పాటలీపుత్రం వృష్టో దేవ, తర్వాత ఆ పాటలీపుత్రాత్ అన్న కూడా వస్తుందా అండి?
సమాసం ఉంటే ఒక రూపము, సమాసం లేనప్పుడు ఇంకొక రూపము ఉంటుంది. ఇంకా విభాష అంటే అదే విభాష అన్నమాట, ఒక పదం లాగా ఉంటుంది అంతే కదా. రూపం ఇచ్చారండి ఆ పాట వాక్యం లాగా, రూపం ఇచ్చారు వాక్యం లాగా, రూపసిద్ధిలో ఇది ఇచ్చారు, ఆ పాటలీపుత్రం ఇచ్చారు నాకు. అంటే ఇప్పుడు మా ఆడికి రూపసిద్ధి వద్దన్నారు కదా, ఊరికే చెప్తున్నా పేపర్ లో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ లక్షణ, లక్షణ ప్రతి అభిముఖే అంటే దానికి అభిముఖంగా దానికి అగ్ని అభిహే అంటే ప్రతి అగ్ని సలభాహ అంటే సలభం వచ్చి అగ్నికి అగ్ని అట్లా అంటే వెళ్తోంది అనుకోండి చూడండి, అలాగే అభిముఖ్యం అన్నది. అలాగే ఇప్పుడు అభ్యంకా గావహ అంటే దానికి కొత్త గుర్తులు ఏమైనా వేస్తే అక్కడ రాదు, గోకేవో పెడతారు కదండి కొత్తగా గుర్తులు అవి వేస్తారు కదండి, ఓనర్ పేర్లు అలాగ వాత ఇది పెడతారు కదా, అప్పుడు రాదన్నమాట. అభిముఖ్యం అంటే అది లక్షణం, ఓ చిహ్నం అంటే అటువైపు వెళ్తోంది అని చెప్పడానికి. అక్కడ లక్షణార్థం ఉంది గాని చిహ్నం అంటే లక్షణార్థం అంటే చిహ్నం అని అర్థం, చిహ్నం వస్తున్నది కానీ అది చిహ్నం అనే అర్థంలో వస్తున్నది కానీ అది అభి అనే అర్థానికి ఎదురుగుండా అనే అర్థం రాదు కాబట్టి అక్కడ సమాసం రాదు. లక్ష్మణ అంటే చిహ్నం కరెక్టే, చిహ్నమే చెప్తున్నది కానీ అభి అనే అర్థం ఎదురుగుండా అనే అర్థం రావాలి, అభి అభి అభిముఖంగా అని వస్తున్నది కదా, ఆ అర్థంలో లేదు కాబట్టి అక్కడ ఈ అభితో అక్కడ సమాసం అవదు. అది ఇది అర్థమైనది, ఇది అర్థమైనది పాటల్లోని ఎదురుకుండా అనే అర్థంలో వస్తాయి. కాదు కాదు అభ్యగ్ని ఏమో మనకు సమాసం అయితే అవకపోతే అగ్ని అభి అంతే, అగ్ని అది చెప్పాలి మనం, చెప్తే క్లారిటీ. ద్వితీయలో అగ్ని ఎప్పుడైతే అంటే వికల్పంగా వస్తున్నది కాబట్టి ఇది రాకపోతే అగ్ని మభి. ఇంకోటి కూడా ఉదాహరణ ఇచ్చి ఉంటాడు అండి, తిరిగి శుగ్న దేశం వైపే వెళ్తున్నాడు, అభిముఖం అనేటువంటి అర్థం కాదు, డిస్టింక్ట్ పాయింట్ కాదు అది. శుగ్న దేశం వైపు వెళ్ళాడు కానీ శుగ్న దేశానికి వెళ్ళాడు అని అర్థం రాలేదు కాబట్టి అక్కడ సమాసం రాదు. చెప్పండి నెక్స్ట్ చెప్పండి ప్రభాకర్ రాజు గారు, నెక్స్ట్ మీరే చెప్పండి తొందరగా, టైం అయిపోయింది. అను అనే పదం దేనికి సామీప్యం తెలుపుతుందో దాన్ని తెలిపే పదంతో వికల్పంగా సమస్యస్తుంది అండి. ఇక్కడ అనువనం అశనిర్గత అంటే పిడుగుపడింది వనం వైపు అక్కడ, ఇది కూడా అర్థం అవుతుంది అండి. అంటే ఇప్పుడు సమయం అర్థం తీసుకుంటే ఆ అర్థంలో అను అనే అవయం సమస్యస్తుంది. ఏదైతే అందులో కూడా ఇంకో పాయింట్ ఉంది, అను విద్యుత్ విద్యుత్ అని ఒక సెంటెన్స్ ఉంది, అక్కడ కూడా అను శబ్దం వాడాం కానీ అక్కడ లక్షణార్థం ఉన్నప్పటికీ సమీపం అనే అర్థం ఉండదు. అక్కడ విద్యుత్ ప్రకాశం దగ్గర చెట్టు ఉన్నది అనే అర్థం వస్తుంది అంతేకాని అభిముఖంగా అను అంటే సమీపం అనేటువంటి అర్థం కాదు, చేత సమాసం కాదు అది చెప్పాలి. దీర్ఘతను చెప్తుందండి అనుకోండి, అనుగంగం అనుగంగం వారణాసి అంటే వారణాసి అంటే ఇక్కడ ఏమి వచ్చే సూత్రం పేరు అని చెప్పారండి మీరు, ఛాయామహ చ ఆయామహ ఎత్ దేని ఏదైతే ఛాయా చ ఆయామహ ఏదైతే దైర్ఘ్యాన్ని చూపెడుతున్నారో దీర్ఘత్వం దీర్ఘత్వాన్ని తెలియపరుస్తున్నారు తెలియపరుస్తున్నారు అప్పుడు అను అనేటువంటి అవయం
లక్షణార్థంతో ఉన్నటువంటి శబ్దంతో సమాసం చేస్తుంది. లక్షణార్థం అంటే శహనం, అక్కడ ఏది గంగా సఖి లక్షణార్థం అవుతుంది. శహనం, ఆ శహనం అనేది చిహ్నం అన్నది గంగా శబ్దానికి వర్తిస్తుంది లక్షణార్థం. అను అన్నది దీర్ఘ దైర్ఘ్యాన్ని చెందుతుంది కాబట్టి అనుగంగా అంటే గంగ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి వారణాసి ఉన్నది అని అర్థం. చాలా చెప్పారండి, ఈ వారణాసి పొడవుని గంగతో పోల్చారు కాబట్టి ఈ అను అనేది గంగతో సంసరించింది. ఆపేద్దున్నామండి. ఓకే ఓకే ఓకే.